ఈ దేశంలో సంక్షేమమనే పదం మొట్టమొదటి ఈ రాష్ట్రంలో పుట్టిందంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని గర్వంగా మనందరం చెప్పాలి. ఉండడానికి ఇల్లిచ్చారు. ఈరోజు చాలా మందికి ధాన్యం పండుతున్నాయి, తెల్లన్నం తింటున్నాం. తెల్లన్నం తినలేనటువంటి పరిస్థితుల్లో దేశంలో 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి మనందరికీ పొట్ట నిండా భోజనం పెట్టినటువంటి దేవుడు ఎన్టీ రామారావు గారు. కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు. చాలా మంది ఈరోజు రాజకీయాల్లో మేము ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఈరోజు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారంటే దానికి కారకుడు ఎన్టీ రామారావు గారు. స్థానిక సమస్యల్లో ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చాడు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మహిళలకి సగభాగం రిజర్వేషన్లు ఇచ్చి అన్ని వర్గాలని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారని ఈరోజు గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఆయనతో పరిచయం నాకు లేదు. ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. రెండే సందర్భాల్లో ఎన్టీ రామారావు గారిని కలిశాను. తెక్కల్లో నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు చిన్నవాడిగా ఎన్టీ రామారావు గారిని కలిశాను. మళ్ళీ మా నియోజకవర్గంలో ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ నారాయణ వలసలో శంకుస్థాపన చేస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కలిశాను తప్ప వ్యక్తిగతంగా ఆ వ్యక్తితో పరిచయం లేకపోవడం నేను బాధపడుతున్నాను. అయినా అదృష్టం ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి తెక్కల నియోజకవర్గానికి శాసనసభ్యుడయ్యే అదృష్టం వచ్చింది. ఆయన పెట్టిన పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అదృష్టం వచ్చింది. మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా 160 స్థానాలతో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి ఒక అదృష్టం నాకు దక్కడం నా ఆనందం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.